మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళితే, గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వ్యర్థ పదార్థాలు చెత్త సేకరణ చేస్తూ మురికిని శుభ్రం చేసి గ్రామాన్ని అందంగా ముస్తాబు చేసే గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందడం విషాదకరమని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సామాజిక ప్రజా సేవకులు ఇందుప్రియాలు అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తాన్ ఉమర్ అన్నారు. గురువారం దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులుగా సేవలందిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగని పోచయ్య కుటుంబాన్ని పరామర్శించి బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహమ్మద్ షాపూర్ గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికులుగా సేవలందిస్తూ గ్రామానికి సేవ చేస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన సంగని పోచయ్య అనారోగ్యంతో మృతి చెందడం హృదయ విషాదకరంగా ఉందన్నారు. స్వతహాగా వారిది నిరుపేద కుటుంబం కావడం, పోచయ్య భార్య రాజమణి అంగన్వాడీ ఆయమ్మగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉండగా పెద్ద కూతురు వివాహం చేశారు. ఇంకా అరుణ, అఖిల ఇద్దరు ఉన్నారని, వీరు పేదరికం వల్ల చదువు మధ్యలోనే నిలిపివేయడం జరిగిందన్నారు. చదువుకోవడానికి మావంతు సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం, కష్టం మీద ఆధారపడి మాత్రమే జీవిస్తున్నారు. అలాంటి కుటుంబంలో పోచయ్య అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటని, ప్రస్తుతం ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డది. గ్రామ పంచాయతీ కార్మికుడిగా సేవలందించిన పోచయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి కుటుంబానికి మావంతు సహకారంగా బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. అలాగే సాటి మనిషికి మానవత్వం గల మనుషులుగా మనమే సహాయం చేసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలని, మానవతవాదులు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి పోచయ్య కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షాపూర్ గ్రామ సర్పంచ్ స్వప్న పూర్ణయ్య, గ్రామస్తులు సంఘని నరసయ్య, నరసింహులు, కావేటి పోచయ్య, సంజీవులు, సంఘని మల్లేష్, బుచ్చయ్య, భారతమ్మ, యువకులు తదితరులు ఉన్నారు. ఈమె చిన్న కూతురు మేడం, ఆమె పెద్ద అమ్మ, ఇంకో ఇంకో ఆమె పెళ్ళి అయింది, మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ అమ్మ ఈడు అనేది ఉంటుంది. ఎలాంటి పొలిటికల్ ఇష్యూ లేదు మనకి. ఈరోజు మాందపురం విలేజ్లో, ఈరోజు మాందపురం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో కుటుంబ యజమాని అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ముగ్గురు ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల పెళ్లి చేశారు, ఇంకా ఇద్దరు ఆడపిల్లల బాధ్యత తన పైన ఉంది. చిన్న ఉద్యోగం, అంగన్వాడీ ఉద్యోగం ఆయాగా చేస్తుంది కాబట్టి మా డిపార్ట్మెంట్ తరఫున, లేకపోతే గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసిన తను ఎంత కొంత గవర్నమెంట్ కూడా కొంచెం ఆదుకొని ఆ నిరుపేద కుటుంబాన్ని కొంచెం సహాయం చేసి ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించాలని, మానవత్వంగా నాకు తోచిన సహాయం నేను చేశాను. ఇంకెవరైనా మానవతావాదులు ఉంటే కూడా
వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను.